यूट्यूब चैनल्स वाला कूडा अंदर की संदर्भंग हृदयपूर्वक नमस्कार तेलेस्तुन्नानु। मूड अंशाल पैन तेलंगाणा राष्ट्र प्रभुत्वं पालन मुख्यमंत्री गारी हामीलु अविनीति इवन्नी कूडा मूड अंशाल पैन मी द्वारा प्रजलकु तेलियजेप्पे कोरकु ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। అందులో కోటి ఎకరాలకి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించి ఆదుకుంటామని చెప్పి ఆయన ప్రకటన చేశారు। ఎప్పుడు ఏ సభలో కూడా ప్రచారం చేశారు। కోటి ఎకరాలకి ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్। కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ రోజు మేము చెప్పాం ఇది పూర్తి వైబుల్ కాకుండా ఉంది। कास्ट फर् एकर चाला एक्वा खर्चा मेंटेनेंस सुमार 40,000 रूपये और एकरा की मेंटेनेंस कास्ट फर् एकर तो मेंटेनेंस प्रोजेक्ट वैबल का कांग्रेस पार्टी प्रधान प्रतिपक्ष पार्टी तो इंजनीर आ रोज चपते पेड़चेवर पेटी यह प्राजेक्ट निर्माण रैतुल कंटे आयन को लाभ जो एटीएम कार्ड लेकूट का पूट यह प्रजाधना दोसकोवनी आयुक्त पथक भाग निर्माण जे तप आ रोज जी अदी प्रति నిర్మాణం చేసే సమయంలో వీళ్ళందరూ కూడా తీసుకొని పోవడం సూచించడం ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా నిర్మాణం లేని నేనే చేస్తున్నానని చెప్పి ఆరో చెప్పి తీసుకెపోవడం జరిగింది। అందరూ కూడా సూచించడం జరిగింది। మరి ఏదైతే 2 సంవత్సరాల పూర్వం సంవత్సరాల కంటే పూర్వం నీళ్ళలో మునిగిపోయిన తర్వాత చూద్దామని వెళ్తే ఎవ్వరిని కూడా వెళ్ళనించకపోవడం పోలీసులని 144 సెక్షన్ పెట్టి నిర్బంధించింది కూడా మనందరికీ తెలుసు। మరి ఇప్పుడు జరిగింది నిర్మాణం లోపభూయిష్టంగా ఉంది। ఏదైతే ఆ యొక్క ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిరుపయోగంగా ఈ రోజు మారే అవకాశం ఉంది అని చెప్పి చెప్పినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా లక్షల కోట్ల రూపాయలు స్వదేశీ బ్యాంక్ నుంచి మిగిలిన బ్యాంకుల నుంచి కూడా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రంపైన గుదిబండగా మారిన ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను। మరి కేసీఆర్ తో పాటు ఇక్కడి వాళ్ళు కూడా మాటలు మాట్లాడారు। కోటి ఎకరాలకి మన్ననర్సపేట ప్రాంతంలో కాలేజర్ ప్రాజెక్ట్ ద్వారా అదనంగా ఒక ఎకరానికి నీళ్లు అందించాలని చెప్పి సోడిగా మీ ద్వారా ఆ పాలకులను అడుగుతా ఉన్నాను। ఒక ఎకరాకి కొత్త ఆయకట్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తాం। ఈ ప్రాజెక్ట్ ద్వారా నీరు వచ్చింది ఈ నీరు ఈ ఎకరాకి ఇచ్చారని చెప్పి దమ్ము నీకు ధైర్యం ఉంటే చూయించు। ఎక్కడ ఒక ఎకరా నీళ్ళు ఇచ్చింది లేదు ఆయకట్ ఇచ్చింది లేదు ఏటీఎం లెక్క దాదాపు 150,000 నుంచి 2,00,000 రూపాయల ఏది 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు। కాళేశ్వరం దానికి అనుబంధంగా ఉండే చిన్న చిన్న ఆయొక్క ప్రాజెక్టులకు అని చెప్పి ఈ ద్వారా మీ ద్వారా ప్రజలందరికీ కూడా గమనించారు మోసం తెలుసుకున్నారు తెలిసినప్పటికీ ఈ సందర్భంలో ఏదైతే నిన్నగాక మొన్న కుంగిపోయిన సందర్భంలో అందరూ కూడా పోయి చూసిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు తెలియజెప్పాలనే ఈరోజు మీ ద్వారా
వారందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నారు తెలియజేస్తా ఉన్నాము. ఇందులోనే దేవదల ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు మన ప్రాంతానికి కోటి ఎకరాలు దేవుడు ఆ రోజు దేవదల ప్రాజెక్ట్ లో 330 కోట్ల రూపాయలతో రంగాయ చెరువు 1 టిఎఫ్సీ కెపాసిటీ సోమర్దం కలిగిన ఆయొక్క ప్రాజెక్ట్ కి మంజూరు ఇచ్చాం. టెండర్ అయి పని జరుగుతా ఉంటే ప్రభుత్వం భారంగానే దాన్ని రద్దు చేస్తారు. రిజర్వాయర్ లేదు, ఆయకట్టు కాలువలు లేవు. 33 వేల ఎకరాల్లో దుగ్గొండి 11,000, కారాపురం 8,000, 8, 11, 22 వేల ఎకరాలు పోతే మిగిలిన ఆయకట్టు సుమారు 10,000 ఎకరాలు నర్సంపేట మండలానికి రూపొందించి మంజూరు చేస్తే ఇప్పటివరకు కూడా కాలువలు పూర్తి కాలే మరి కాలువ చేరుచట కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తారట. తలకాయ దగ్గర ఉన్న కాలువ ప్రాజెక్టు పూర్తి చేయలే, రెండు పర్యాయాలు అయిపోయినాయి, మూడో పర్యాయం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడ నీళ్ళు అందించారు, ఏ యొక్క రైతుకి ఎక్కడ ఆ యొక్క సదుపాయం అందించిందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అందులోనే పాకాలకి ఒక పైప్ లైన్ వేసి నేను నీళ్ళు అందించానని చెప్పి దివారకొరు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఈరోజు పాకాల కాలువలకి రైతులకి చివరి ఆయకట్టు కూడా నీళ్లు మోని దుస్థితి, ఈరోజు రైతులే వాళ్ళ సుతాగా ఖర్చులు పెట్టుకొని బాగు చేసుకునే ఏర్పాటు జరుగుతూ ఉంది. నిన్న మొన్న మాట్లాడాడు అశౌరంలో, పాకాల మొత్తం నేనే నిర్మాణం చేసిన, చెరువు నిర్మాణం చేసిన, నాత నిర్మాణం చేసిన, ఏదైతే ప్రభుత్వాలు లేవు పాలకులు లేవని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి పాకాల కాలువల పైన పోయి చూడు, కాలువలు ఏ విధంగా ఉన్నాయో, నీళ్ళు ఏ విధంగా సీపేజ్ పోతూ ఉందో, తూముల ద్వారా ఎంత వేస్టేజ్ వాటర్ పోతూ ఉందో ఒక్కసారి చూడండి. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 800 సంవత్సరాల పూర్వం నాటి కాకతీయులు నిర్మాణం చేసేదానికి ఆ యొక్క లీకేజీని అరికట్టే నీ యొక్క ప్రభుత్వం అసమర్పణతో కోటి ఎకరాల కట్ట నిల్లిస్తాడ. పాకాలు లేదు, కాలువలు లేవు, రంగాయ చెరువు లేదు, రిజర్వాయర్ లేవు, ఆ రంగాయ చెరువు ద్వారా నీళ్ళు అందిస్తామని చెప్పి ఆ రోజు ఇస్తే ఇప్పటి వరకు ఆ యొక్క కాలువలు కూడా పూర్తి కాలే. కానీ ఈయనకు రైతులకి బాగు చేసిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు ఈ యొక్క అంచనాలు పెంచి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అంచనాలు పెంచి ఎక్కడికక్కడ దానికి అనుబంధంగా ఉండబడే ప్రాజెక్టు అన్నింటి కూడా అంచనాలు పెంచి ఆ యొక్క ఏజెన్సీల ద్వారా ఏటీఎం లెక్క డబ్బులు తీసుకున్నారే తప్ప రైతులకి మేలు చేసింది లేదని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ విధమైన పాలన యొక్క సాగు నీరు ప్రాజెక్టుల పైన అని చెప్పి మీ అందరి ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిరుద్యోగ సమస్య, నిరుద్యోగులకి ఏదైతే టెక్స్టైల్స్ పార్క్ పెడతా, ఏదైతే కోటలు అనిపించి నర్సంపేట వరకు కారిడార్ పెడతారట, కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ ఎటుపోయిందా నీ ఇండస్ట్రియల్ కారిడార్, ఎక్కడ ఉందా నీ కారిడార్, వేలాది మందికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి నువ్వు చైర్మన్ ఉన్నప్పుడే మాట్లాడినావు, చైర్మన్ ఉన్నప్పుడే. మరి ఎమ్మెల్యేనావు, మరి ముఖ్యమంత్రి వచ్చినారు రెండో తప్ప, మరి ఏది నీ కారిడార్ ఏది, నీకు నిరుద్యోగ నిర్మూలన ఏది, ఒక్కరికైనా ఇక్కడ ఏర్పాటు చేసి అందించామంటే ఒక గుమస్తా నౌకరించడానికి కూడా అవకాశం రాలేదు. గుమస్తా నౌకరించడానికి కూడా అవకాశం రాలేదు. బాటి బాటికి నేనే అభివృద్ధి చేశా, నేనే నర్సంపేట పట్టణాన్ని ఇప్పుడే నిర్మాణం చేసిన, ఇప్పుడు నేను చేయకపోతే ఈ పట్టణమే లేదు, ఈ ప్రజలే నియోజకవర్గంలో లేరనే విధంగా దివారకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎడిపోయింది నీ కార్డార్, ఇండస్ట్రియల్ కార్డార్ ఎక్కడి నుంచి, కోటగండ నుంచి నర్సంపేట ఏదైతే వాగు వరకు అయ్యప్ప దేవాలయం వరకు
మరి పారాభిషేకం చేయించావు, కాలువలు ఏది కండవలు కప్పుకున్నావు, శాలువలు కప్పుకున్నావు, సిగ్గుదా మాట్లాడడానికి ఏది కూడా లేదు, కారిడార్ లేదు, ఇండస్ట్రీ లేదు, ఉద్యోగం లేదు. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఉద్యోగాలకి భర్తీ లేదు. భర్తీ లేకపోగా రెండు పర్యాయాలు, నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇస్తే ఒకసారి లీకేజ్, ఒకసారి పేపరు మరి పది మంది రాస్తారట, పదిహేను మంది అట జవాబు పత్రాలు వస్తాయట. ఎప్పుడైనా చూసామా? ఎక్కడైనా చూసామా? ఎక్కడ కూడా లేదు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం కల్పించలే. ఈ నిరుద్యోగ బిడ్డలకి ఆగం చేసినాడు, వారి యొక్క కుటుంబాలని ఇబ్బంది పెట్టినాడు. 5.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి మన నెత్తి మీద పెట్టినాడు అని చెప్పి మీ ద్వారా వారందరికీ కూడా తెలిసినప్పటికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మోడీ గారు, మీరిద్దరు కూడా పత్రికల్లో మోడీ గారు వచ్చినప్పుడు నేను పోలే, ఆయన నాకు సహకరిస్తానని చెప్పి పత్రికల్లో ప్రచురించిన వరకే ఆ యొక్క వార్తలు తప్ప ఇద్దరు కూడా లోపాయపారిగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా అందరికీ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 3 అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన, ముఖ్యమంత్రి గారి హామీలు, అవినీతి, ఇవన్నీ కూడా 3 అంశాలపైన మీ ద్వారా ప్రజలకి తెలియజెప్పే కొరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా అందరికీ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 3 అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన, ముఖ్యమంత్రి గారి హామీలు, అవినీతి, ఇవన్నీ కూడా 3 అంశాలపైన మీ ద్వారా ప్రజలకి తెలియజెప్పే కొరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా అందరికీ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 3 అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన, ముఖ్యమంత్రి గారి హామీలు, అవినీతి, ఇవన్నీ కూడా 3 అంశాలపైన మీ ద్వారా ప్రజలకి తెలియజెప్పే కొరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా అందరికీ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 3 అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన, ముఖ్యమంత్రి గారి హామీలు, అవినీతి, ఇవన్నీ కూడా 3 అంశాలపైన మీ ద్వారా ప్రజలకి తెలియజెప్పే కొరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా అందరికీ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 3 అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన, ముఖ్యమంత్రి గారి హామీలు, అవినీతి, ఇవన్నీ కూడా 3 అంశాలపైన మీ ద్వారా ప్రజలకి తెలియజెప్పే కొరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా అందరికీ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 3 అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన, ముఖ్యమంత్రి గారి హామీలు, అవినీతి, ఇవన్నీ కూడా 3 అంశాలపైన మీ ద్వారా ప్రజలకి తెలియజెప్పే కొరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా అందరికీ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 3 అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన, ముఖ్యమంత్రి గారి హామీలు,
అవినీతి ఇవన్నీ కూడా మూడు అంశాలపైన మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పే కొరకు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా అందరికీ సందర్భంగా నాకు హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మూడు అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన ముఖ్యమంత్రి గారి హామీలు అవినీతి ఇవన్నీ కూడా మూడు అంశాలపైన మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పే కొరకు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా అందరికీ సందర్భంగా నాకు హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మూడు అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన ముఖ్యమంత్రి గారి హామీలు అవినీతి ఇవన్నీ కూడా మూడు అంశాలపైన మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పే కొరకు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా అందరికీ సందర్భంగా నాకు హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మూడు అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన ముఖ్యమంత్రి గారి హామీలు అవినీతి ఇవన్నీ కూడా మూడు అంశాలపైన మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పే కొరకు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా అందరికీ సందర్భంగా నాకు హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మూడు అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన ముఖ్యమంత్రి గారి హామీలు అవినీతి ఇవన్నీ కూడా మూడు అంశాలపైన మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పే కొరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా అందరికీ సందర్భంగా నాకు హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మూడు అంశాలపై